Vipaksha Partila review petition by Vicharanaku Supreme Angikaran Telpindi. Ochevaram Dinipai Supreme Court Lo, Vicharana Jargundi. Dinpai Marinta Samacharani Madhali Bureau Chief Krishna Nadikals Kundam Krishna VVPATla Lekimpuk Samaninchi Vipaksha Partila review petition by update Senti. Swati, VVPAT slipper lekkim pai review petition nu Supreme Court angikarinchindi, vachavaram ee review petition pai vicharana jarugutavani dharmasanam spashtam chesindi. Ee roju Chief Justice Ranjan Gogoy mundu Congress Party, adhe vidhanga Chandrababu Naidu tarapuna senior counsel ainatundi Abhishek Manu Singhvi CJ mundu mention chesaru. Aa samayamlo ee review petition nu vicharanaku CJ Ranjan Gogoy angikarincharu. Vachavaram రివ్యూ పిటిషన్ ను ఈ ధర్మాసనం విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదట చంద్రబాబు నాయుడు తో పాటు మొత్తం బీజేపీయేతర పక్షాలు 21 పార్టీలు ఈ వివిప్యాట్లను 50% వివిప్యాట్ లెక్కించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు 5 వివిప్యాట్, ప్రతి నియోజకవర్గానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వివిప్యాట్లు లెక్కించాలి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే 7 పార్లమెంట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7535 వివిప్యాట్లు లెక్కించాల్సి వస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వివిప్యాట్లు లెక్కించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ సమయంలో ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ చూస్తే ఈ వివిప్యాట్లు లెక్కించడానికి 6 రోజులు సమయం పడుతుంది కాబట్టి అది సమయం వృధా అవుతుంది. ఇప్పటికే యాక్యురసీ శాతం చూసుకుంటే 99.9% యాక్యురసీ ఉంది కాబట్టి వివిప్యాట్లని లెక్కించాల్సినటువంటి అవసరం లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఈవీఎంలలో ఉన్నటువంటి లోపాలు, వివిప్యాట్ లో ఉన్నటువంటి లోపాలు అన్ని కూడా ఎత్తి చెబుతూ మరో పిటిషన్ ను ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ వివిప్యాట్ లెక్కింపులో తేడా వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా స్పష్టత లేదు. 5 వివిప్యాట్ లెక్కించినప్పుడు ఈవీఎం లో ఉన్న కౌంట్ కి, వివిప్యాట్ లో ఉన్నటువంటి కౌంట్ కి తేడా వస్తే దేన్ని ఫైనల్ గా తీసుకోవాలి? వివిప్యాట్లనే ఫైనల్ గా తీసుకోవాలా? ఒకవేళ అలా తేడా వచ్చినప్పుడు మిగతా చోట్ల ఎందుకు తేడా రాలేదు, మిగతా నియోజకవర్గాల్లో ఏ విధంగా చూస్తారు అన్న వాటిపై కూడా స్పష్టత అయితే లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కూడా తాజాగా దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కోరడం జరిగింది. ఒకటి 50% ఈ వివిప్యాట్లను లెక్కించాలి, దానిపైన రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. మరో పక్క వివిప్యాట్లు లెక్కించే సమయంలో తేడాలు వస్తే దానిపైన ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఒకవేళ మళ్ళీ కౌంటింగ్ నిలిపేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే ఈసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని ఈ 21 పార్టీలకు సంబంధించినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ రివ్యూ పిటిషన్ సంబంధించి ఈ యొక్క విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించడం, వచ్చే వారంలో దీనిపైన విచారణ జరగబోతుంది కాబట్టి ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దీనిపై విచారణ జరిపి ఈ నెల 23 లోపు అంటే ఎన్నికలు ఈ 19వ తారీఖు లోపు 7వ దశ ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 23న కౌంటింగ్ ఉంది కాబట్టి 23వ తేదీ లోపే దీనిపై విచారణ జరగాల్సి ఉంది. మరోపక్క సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కూడా రాబోతున్నాయి. ఆ వేసవి సెలవుల లోపే దీనిపైన విచారణ జరగాలని కూడా ఈ పిటిషనర్లు ఈ రోజు సుప్రీంకోర్టు సీజే ముందు వాదించారు. ఆ సమయంలో కూడా ఆ విషయాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకుంటామని సీజే రంజన్ గొగాయ్ స్పష్టం చేశారు. స్వాతి, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.